హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్ ఈరోజు మనం చూడబోయే డిష్ వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి స్ట్రీట్ సైడ్లో ఈజీగా దొరికే స్పాట్ ఇడ్లీ స్పాట్ ఇడ్లీ ఎంతో టేస్టీ అండ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇవంతా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండే దాంతో చేసేయచ్చు ఇప్పుడు నేను ఫస్ట్ ఇడ్లీ పొడి దీనికి ఒక పొడి యూస్ చేస్తాను అది ఎట్టా పట్టాలో చెప్తాను చూడండి వన్ కప్ శనగపప్పు వన్ కప్ మినపప్పు హాఫ్ కప్ వైట్ నువ్వులు తీసుకోండి ఓ వన్ టేబుల్ స్పూన్ జీరా కొంచెంగా పెప్పర్ తీసుకుని ఎండి మిరపకాయలు మీకు తగినంత ఇవన్నీ బాగా వేయించేసేసి ఉప్పు వేసుకుని పొడిలాగా పట్టుకోండి నేను ఆల్రెడీ పట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పొడి నేను కారంకి అన్నిటికీ యూస్ చేయబోతున్నాను ఇడ్లీకి ఇప్పుడు మనము దోశ పెన్నం పెట్టేసుకుని అందులో కొంచెంగా బటర్ వేసుకోండి బట్టర్ వేసుకున్నాక కొంచెంగా రా ఆనియన్స్ ఒక హాఫ్ టొమాటో యాడ్ చేసుకోండి కొంచెంగా సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేశాక ఇది కొంచెంగా కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెంగా క్యారెట్ కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసి ఇంకొక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ దాకా కుక్ చేయండి ఇప్పుడు ఆ పొడిలో నుంచి వన్ టేబుల్ స్పూన్ వేసుకుని మిక్స్ చేసి వెంటనే టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి డివైడ్ చేసేసి దానిపైన ఇడ్లీ పిండి వేసేయటమే ఇడ్లీ పిండి వేసేసి కొంచెంగా బటర్ వేయాలి మనం ఫ్రెండ్స్ బటర్ వేసేసి క్లోజ్ చేసి పెట్టేయండి క్లోజ్ చేసిన ఐదో నిమిషం మన స్పాట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ దీనిపైన కూడా ఇంకొంచెం పొ పొడి వేసారంటే మనకి కారం కరెక్ట్గా ఉంటుందన్నమాట అండ్ టేస్టీ ఉంటుంది ఇప్పుడు చూడండి మనం టర్న్ చేస్తామంటే వావ్ ఎంత టేస్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఈజీ అండ్ సింపుల్గా చేసేయచ్చు ఈ పొడి రెడీగా పెట్టుకున్నారంటే చాలు ఈ పొడిలో మీరు కావాలంటే నువ్వులు తగ్గించవచ్చు ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టమే మనం కారం ఎంత కావాలో అంత తగ్గినంత యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ నీకు మీకు చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ మన స్పాట్ ఇడ్లీ రెడీ అయిపోయింది కదా ఇది మాక్సిమమ్ టెన్ మినిట్స్లో మీరు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి టేస్టీ అయిన లంచ్ బాక్స్ స్నాక్స్గా మీరు ప్యాక్ చేసి ఇవ్వచ్చు నార్మల్ ఇడ్లీ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆనియన్ టొమాటో బటర్ వేసేసాం కదా కొంచెం కుక్ అయిన వెంటనే క్యారెట్ అండ్ కొత్తిమీర దీనిలో మీరు బీట్రూట్ యాడ్ చేయొచ్చు క్యాబేజ్ యాడ్ చేయొచ్చు ఏ వెజిటేబుల్స్ యాడ్ చేసినా మన ఇష్టం అండి కానీ అది ఒక సెవెంటీ పర్సెంటేజ్ దాకా కుక్ అవ్వాక మనము ఇడ్లీ పిండి వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇది ఈజీ అండ్ సింపుల్ దీనికి సైడ్ డిష్ ఆ కల అలానే తినేయచ్చు మన స్పాట్ ఇడ్లీ మీరు కావాలంటే దీనిలో కోకోనట్ చట్నీ అండ్ సాంబార్ కూడా నంచుకొని తినచ్చు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపెడతాను ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది మీ అందరికీ నా డిష్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టు వైష్ణవీస్ కిచెన్ ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసుకున్నందుకు చాలా 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 థ్యాంక్స్ బాయ్ ఫ్రెండ్స్